యా హాయ్ గైస్, మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఎంఎల్ అప్డేట్స్ కోసం. ఓకే, ఈరోజు మనం ఏంటంటే ప్లాటింగ్ గురించి డిస్కస్ చేద్దాం. ప్లాటింగ్ డిఫరెంట్ ప్లాట్స్ అనేవి ఎలా చేయాలి. ఓకే, ఈ ప్యాకేజ్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. మనం ప్లాటింగ్ అనేది చేయాలంటే మ్యాట్ ప్లాట్ లిబ్ డాట్ పివై ప్లాట్. ఓకే, ఇది లైబ్రరీని మనం ఇంపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ నేను ఏంటంటే అలియాస్ నేమ్ అనేది నేను మెన్షన్ చేసుకున్నాను యాజ్ పిఎల్టీ. ఈ ప్యాకేజ్ని మీరు మీ పీసీలో లేకపోతే మీరు ఏంటంటే పిప్ ఇన్స్టాల్ మ్యాట్ ప్లాట్ లిబ్ అనేది మీరు ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది కమాండ్ లైన్ నుంచి. అప్పుడు మీకు ఈ పర్టికులర్ ప్యాకేజ్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, నేను ఇక్కడ ఏంటంటే నార్మల్గా జూపిటర్ ల్యాబ్లో చేస్తున్నాను కాబట్టి నాకు ఆల్రెడీ అన్ని ప్యాకేజెస్ ఉన్నాయి. డైరెక్ట్గా నేను ఇంపోర్ట్ చేసేసి యూస్ చేసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ నేను ఏంటంటే స్కాటర్ ప్లాట్ చేయాలి అంటే నాకు నార్మల్గా ఒక డేటా కావాలి. ఆ డేటా నేను డైరెక్ట్గా తీసుకున్నాను, ఇయర్స్ పాపులేషన్, ఈ పర్టికులర్ ఇయర్లో ఎంత పాపులేషన్ అనేది నేను ఒక టూ కాలమ్స్ తీసుకున్నాను. ఇక్కడ పిఎల్టీ వచ్చేసి నా అలియాస్ నేమ్, అండ్ స్కాటర్డ్ నేను ఎలాంటి టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్ చేయాలి, స్కాటర్డ్ వేలో చేయాలి. ఇక్కడ నేను ఏంటంటే ఇయర్ పాస్ చేస్తున్నాను, పాపులేషన్ ఎంత ఉందో పాస్ చేస్తున్నాను. నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ, నేను బ్లూలో రిప్రజెంట్ చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మార్కర్ వచ్చేసి ఓ, నేను ఓ టైప్లో ఈ డాట్స్ని రిప్రజెంట్ చేయాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్స్ అని మెన్షన్ చేస్తే ఎక్స్ టైప్లో మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. అలాగే ఇక్కడ రెడ్ కలర్ మీరు మెన్షన్ చేస్తే రెడ్ టైప్లో మీకు డిస్ప్లే అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ పిఎల్టీ ఎక్స్ లేబుల్లో నేను ఏంటంటే నేమ్ అనేది ఇవ్వాలి అంటే ఎక్స్ లేబుల్ ఇయర్ అనేది మెన్షన్ చేయాలి. వై లేబుల్లో పాపులేషన్ ఏం చేయాలంటే పిఎల్టీ డాట్ వై లేబుల్ పాపులేషన్ ఇవ్వాలి. టైటిల్ ఇస్తే వరల్డ్ పాపులేషన్. ఇక్కడ ఏంటంటే మనము స్కాటర్డ్ ప్లాట్లు ఏంటంటే ఓన్లీ డాట్స్గా మనం రిప్రజెంటేషన్ చేస్తాము. నార్మల్గా 1915లో పాపులేషన్ వచ్చేసి 2.519, ఇక్కడ నేను డాట్గా రిప్రజెంట్ చేస్తాను. అలాగే 1970లో నా పాపులేషన్ వచ్చేసి 3.692, అప్పుడు నేను ఇక్కడ ఒక డాట్ రిప్రజెంటేషన్ చేశాను. అలాగే 1990లో 5.263 ఇంకొక డాట్ అనేది ఇక్కడ రిప్రజెంట్ చేశాను. అలాగే 2210లో 6.972 డాట్గా. ఓకే, ఇక్కడ డాట్గా మనం రిప్రజెంట్ చేస్తే ఏంటంటే ఇది స్కాటర్ ప్లాట్గా మనం ట్రీట్ చేస్తాము. నెక్స్ట్ ప్లాట్ వచ్చేసి నార్మల్ ప్లాట్. నార్మల్గా ఇక్కడ ఏంటంటే సేమ్ డేటానే నేను తీసుకున్నాను, అదే నార్మల్గా స్కాటర్డ్ ప్లేస్లో నార్మల్గా ప్లాట్ అనేది మెన్షన్ చేశాను. ఆ టైంలో ఏమవుతుందంటే డైరెక్ట్గా స్ట్రైట్లు అనేది ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1950లో 2.519 ఉంది కదా, ఆ 2.519. నెక్స్ట్ 1970లో 3.692 ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ అలాగే 1990లో నెక్స్ట్ వచ్చేసి 5.263, 2010లో 6.970. ఇవన్నీటిని జాయిన్ చేస్తుందన్నమాట. నార్మల్ ప్లాట్లు ఏంటంటే అన్ని పాయింట్స్ని జాయిన్ చేస్తుంది, స్ట్రైట్ లైన్గా మనకి విజిబుల్ ఉంటుంది. అదే డిఫరెన్స్ వచ్చేసి మనకి స్కాటర్ ప్లాట్కి నార్మల్ ప్లాట్కి వచ్చేసి స్కాటర్ ప్లాట్లు అయితే ఓన్లీ డాట్సే మనకు రిప్రజెంట్ అవుతాయి. ఇక్కడైతే ఏంటంటే స్ట్రైట్ లైన్గా అన్ని డాట్స్ని ఇక్కడ జాయిన్ అవుతాయి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పిఎల్టీ డాట్ ప్లాట్, అక్కడ ఏంటంటే డాట్ స్క్రాటర్ అనేది మనం డిస్ప్లే యూస్ చేసాం కమాండ్. ఇక్కడ వచ్చేసి డాట్ ప్లాట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బార్ ప్లాట్ మనం డిస్కస్ చేద్దాం. నేను సేమ్ డేటా తీసుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే పిఎల్టీ స్కాటర్ కాకుండా ప్లాట్ కాకుండా బార్ తీసుకుంటున్నాను. ఇక్కడ నార్మల్గా నేను సేమ్ ఇన్ఫర్మేషన్ని బార్ లాగా నేను డిస్ప్లే చేయాలంటే ఇక్కడ డాట్ బార్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు 1950లో నా పాపులేషన్ వచ్చేసి 2.519, అప్పుడు ఏంటంటే ఇది ఒక బార్ లాగా మనకి డిస్ప్లే అవుతుంది. అలాగే 1970లో నాకు పాపులేషన్ వచ్చేసి 3.692 ఉంది, అప్పుడు ఏంటంటే ఇక్కడ వరకు మనకి బార్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ 1970లో 5.263 ఉంది, అలాగే 2010లో 6.972 ఉంది. ఇది ఎలా ఏంటంటే మనం బార్ ప్లాట్లో మనం డిస్ప్లే చేస్తున్నాము. ఈ కమాండ్ ఇస్తే ఏంటంటే బార్ ప్లాట్లో మనం డిస్ప్లే చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి హిస్టోగ్రామ్. నార్మల్గా ఇది ఎప్పుడు యూస్ చేస్తామంటే నార్మల్గా 20 to 30 స్టూడెంట్స్కి వచ్చేసి 20% వచ్చింది అనుకోండి, ఆ టైంలో మనం ఈ హిస్టోగ్రామ్ ప్లాట్ అనేది యూస్ చేస్తున్నాం. నేను ఇక్కడ ఏంటంటే ర్యాండమ్ వాల్యూస్ వచ్చేసి నేను తీసుకున్నాను. ఇది మనం డిస్ప్లే చేయాలంటే నేను పిఎల్టీ డాట్ హిస్ట్ అనేది మనం చేయాలి. ఇక్కడ హిస్టోగ్రామ్ కాబట్టి హిస్ట్ అనే కమాండ్ యూస్ చేస్తే డైరెక్ట్గా హిస్టోగ్రామ్ ఫార్మేట్లో మనకి అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ వచ్చేసి 6 బీన్స్, 1, 2, 3, 4, 5, 6 బీన్స్కి మనం ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాము ఇది హిస్టోగ్రామ్ అనేది. ఓకే, దీనిలో ఏంటంటే ఫస్ట్ వచ్చేసి 6, ఇక్కడ 10 to 20 6 వాల్యూ. నెక్స్ట్ 20 to 30 వాల్యూ 2, అలాగే 80 to 90 వాల్యూ 2 ఉంది. 80 to 90 ఎంత ఉంది? వాల్యూ 2. ఓకే, ఇలా ఏంటంటే హిస్టోగ్రామ్ పర్టికులర్ ఫ్రీక్వెన్సీ పర్టికులర్ రేంజ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మనము ఈ హిస్టోగ్రామ్ అనేది యూస్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మనము నెక్స్ట్ బాక్స్ ప్లాట్ గురించి డిస్కస్ చేద్దాం.
ఓకే, నార్మల్గా ఈ బాక్స్ ప్లాట్ ఏంటంటే ఒక బాక్స్ ఫార్మెట్లో మనం అవుట్పుట్ని డిస్ప్లే చేయాలంటే ఇది యూస్ చేస్తాము. ఇక్కడ ఏంటంటే నేను నాకు ఒక ఆర్గ్యుమెంట్ సరిపోతుంది, నార్మల్గా ఈ పాపులేషన్ ఒకటే నేను బ్లాక్స్ ప్లాట్లో డిస్ప్లే చేయాలంటే మనం ఇది యూస్ చేసుకోవచ్చు. plt డాట్ బాక్స్ ప్లాట్ పాపులేషన్ నేను ఇక్కడ పాస్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ బాక్స్ ప్లాట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మినిమం రేంజ్ ఉంటుంది, మ్యాక్స్ వాల్యూ అండ్ Q1, Q2, Q3గా మనం తీసుకుంటాం అనమాట ఇక్కడ ఈ బాక్స్లో. నేను ఇక్కడ బాక్స్ గురించి నేను ఇక్కడ క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఇది వచ్చేసి మినిమం వాల్యూ. మినిమం వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఇది మినిమం వాల్యూ, మ్యాక్సిమం వాల్యూ Q1, Q2, Q3. IQR వచ్చేసి ఇంటర్ క్వార్టైల్ రేంజ్. ఓకే, ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే Q3 మైనస్ Q1 అప్పుడు మనం IQR క్యాలిక్యులేట్ చేయొచ్చు. నేను ఇక్కడ నుంచి మినిమం వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ నుంచి మినిమం వాల్యూ Q1 మైనస్ 1.5 ఇంటూ IQR యూస్ చేయాలి. అలాగే నేను మ్యాక్సిమం వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ నుంచి Q3 ప్లస్ 1.5 ఇంటూ IQR అనేది ఫార్ములా యూస్ చేస్తే మనం ఇక్కడ మ్యాక్సిమం వాల్యూని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఈ మోర్ దాన్ మ్యాక్సిమం వాల్యూ, లెస్ దాన్ మినిమం వాల్యూ ఉంటే మనం ఏంటంటే అవుట్లేయర్స్గా మనం ట్రీట్ చేస్తాము. ఓకే, IQR అంటే Q3 మైనస్ Q1. నేను ఇక్కడ మినిమం వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే Q1 మైనస్ 1.5 ఇంటూ IQR, మ్యాక్సిమం వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే Q3 ప్లస్ 1.5 ఇంటూ IQR. ఇక్కడ ఏంటంటే 25%, 50%, 75%ని మనం ఇక్కడ మనం ట్రీట్ చేస్తాము. ఓకే, అదేవిధంగా మనం ఇక్కడ చూస్తే ఏంటంటే మినిమం వాల్యూ వచ్చేసి 2.519. ఇక్కడ 2.519 మినిమం వాల్యూ తీసుకుంది, మ్యాక్సిమం వాల్యూ 6.972 తీసుకుంది. ఇక్కడ మిడిల్లో ఏంటంటే ఆటోమేటిక్గా ఈ బాక్స్ ప్లాట్ ఏంటంటే క్యాలిక్యులేట్ చేసింది Q1 ఏంటి, Q2 ఏంటి, Q3 ఏంటి, నెక్స్ట్ IQR ఏంటి, నెక్స్ట్ మ్యాక్స్ వాల్యూ, మినిమం వాల్యూ అన్నీ క్యాలిక్యులేట్ చేసి మనకి ఇక్కడ డిస్ప్లే అయిందనమాట. ఓకే, నెక్స్ట్ ప్లాట్ వచ్చేసి పై చార్ట్. ఓకే, పై చార్ట్ అనేది మనం ఎలా డిస్ప్లే చేయాలంటే నార్మల్గా ఒక కంపెనీ టర్న్ ఓవర్ అనేది డిఫరెంట్ క్వార్టర్స్లో ఉంది, Q1, Q2, Q3, Q4. అలా వచ్చేసి Q1లో మనకి సేల్స్ వచ్చేసి 3% ఉందనుకోండి, అదే Q2లో సేల్స్ వచ్చేసి 7%, Q3లో 8%, Q4లో 6%. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ క్వార్టర్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ను మనం డిస్ప్లే చేయాలంటే ఇక్కడ కలర్స్ మనం తీసుకోవాల్సి ఉంటుంది, రెడ్, బ్లూ, గ్రీన్, ఎల్లో. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనము ఈ కమాండ్ యూస్ చేసుకుని ఏంటంటే plt డాట్ ప్లాట్. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మనము ఈ స్లైసెస్ని మనం చేయాలి, పర్సంటేజ్ మనం పాస్ చేయాలి, ఎన్ని ఎంత సేల్స్ ఎంత పర్సంటేజ్ అనేది. నెక్స్ట్ ఏంటంటే క్వార్టర్స్ అనేది పాస్ చేయాలి, ఇక్కడ క్వార్టర్స్ అనేవి ఎన్ని క్వార్టర్స్ ఉన్నాయి, Q1, Q2, Q3, Q4. నెక్స్ట్ కలర్స్ రెడ్, బ్లూ, గ్రీన్, ఎల్లో కలర్స్ని పాస్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ స్టార్ట్ యాంగిల్ వచ్చేసి ఏంటంటే 90 డిగ్రీస్. ఇక్కడ యాంగిల్ వచ్చేసి నార్మల్గా ఈ సర్కిల్ ఏంటంటే ఇది 0 డిగ్రీస్, ఇక్కడ నుంచి 90 డిగ్రీస్. ఇప్పుడు నేను Q1 అనేది 90 డిగ్రీస్ నుంచి నేను మెన్షన్ చేయాలంటే ఇక్కడ Q1 అనేది 90 డిగ్రీస్ స్టార్ట్ అవ్వాలంటే ఇక్కడ 90 డిగ్రీస్ మెన్షన్ చేయాలి. అదే మీరు Q1 అనేది 0 డిగ్రీస్ స్టార్ట్ చేయాలంటే ఇక్కడ 0 మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నేనేంటంటే ఇక్కడ 90 డిగ్రీస్ చూపించాను. అప్పుడు ఏంటంటే Q1 వచ్చేసి 90 డిగ్రీస్ స్టార్ట్ అయిపోయి నెక్స్ట్ Q4 అనేది అక్కడ వరకు ఎలకేట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నార్మల్గా సర్కిల్ ఏంటంటే రేడియస్ అనేది కంపల్సరీ కావాలి, ఎంత రేడియస్తో మనము ఈ సర్కిల్ని మనం రిప్రజెంట్ చేయాలనేది రేడియస్ మెన్షన్ చేయాలి. అండ్ ఈచ్ క్వార్టర్లో ఎంతెంత పర్సంటేజ్ మీరు మెన్షన్ చేయాలంటే బేస్డ్ ఆన్ ఇక్కడ సేల్స్ని బట్టి ఆటోమేటిక్గా ఈ 100%ని ఇక్కడ డివైడ్ అవుతుంది అనమాట, బేస్డ్ ఆన్ ఇక్కడ స్లైసెస్ని బట్టి. ఓకే, ఇలా మనం ఏంటంటే పై చార్ట్స్ని మనం డిస్ప్లే చేసుకోవచ్చు, plt.py. ఓకే, ఇది యూస్ చేసుకుని ఏంటంటే మనం పై చార్ట్ని మనం డిస్ప్లే చేసుకోవచ్చు. ఓకే, ఇప్పటివరకు ఏంటంటే నేనే ఈ శాంపిల్ డేటాని నేనే తీసుకున్నాను అనమాట, ఈ అన్ని శాంపిల్ డేటా నేనే తీసుకున్నాను. అలాగే మనకి ఏంటంటే seaborn అనే ఒక ప్యాకేజ్ ఉంది, ఈ ప్యాకేజ్లో ఏంటంటే ఆల్రెడీ సమ్ డేటా సెట్స్ ఉన్నాయి, ఆ ఎగ్జిస్టింగ్ డేటా సెట్స్ని మనం ఎలా యూస్ చేసుకోవాలి, ఎలా డిస్ప్లే చేయాలో మనం ఇప్పుడు చూద్దాము. ఇక్కడ వచ్చేసి నేను ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకున్నాను, టిప్స్. ఇక్కడ వచ్చేసి నా seaborn alias నేమ్, లోడ్ డేటా సెట్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ seaborn ప్యాకేజ్లో ఏ డేటా ఉందో అదంతా మనం లోడ్ చేయడానికి ఈ కమాండ్ అనేది యూస్ చేస్తాము. ఇప్పుడు టిప్స్ డాట్ షేప్ అని యూస్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటా సెట్లో నాకు ఏమేమి ఉన్నాయంటే 244 రోస్, 7 కాలమ్స్ ఉన్నాయి. ఓకే, ఈ డాట్ షేప్ అని చేస్తే ఏంటంటే ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయని మనకు డిస్ప్లే అవుతుంది. 7 కాలమ్స్ అండ్ 244 డేటా సెట్ అనేది ఒకటి ఆల్రెడీ seaborn ప్యాకేజ్లో ఉంది. ఆల్రెడీ ఈ ఎగ్జిస్టింగ్ ప్యాకేజ్ని మనం ఏమేమి ఇన్ఫర్మేషన్ చూడడానికి ఇక్కడ మనం షేప్ అని చేయొచ్చు.
నెక్స్ట్ హెడ్ చేస్తే ఫస్ట్ ఫైవ్ రికార్డ్స్లో ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉందో మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇక్కడ 0 to 4 ఫస్ట్ ఫైవ్ రోస్ అండ్ 7 కాలమ్స్ ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. డైరెక్ట్గా ఇది ఇన్బిల్ట్ ప్యాకేజ్ నుంచి మనకి డైరెక్ట్గా ఎగ్జిస్టింగ్ డేటాని మనం రీడ్ చేస్తున్నాం ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ డిస్క్రైబ్ అనే ఏంటంటే టిప్స్ డాట్ మై డేటా ఫ్రేమ్, డేటా ఫ్రేమ్ డాట్ డిస్క్రైబ్ అని చేశారనుకోండి ఏంటంటే మనకి ఇప్పుడు ఆల్రెడీ డిస్కస్ చేసాం మనకి బాక్స్ ప్లాట్లో. ఇక్కడ ఏంటంటే మనకి మ్యాక్స్ వాల్యూ, మిన్ వాల్యూ అండ్ 25% 50% 75% మిన్ వాల్యూ, స్టాండర్డ్ అండ్ కౌంట్ అంటే ఈచ్ కాలంలో ఎన్ని రోస్ ఉన్నాయో కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అండ్ మీన్ వాల్యూ ఇక్కడ ఏంటంటే నార్మల్గా ఈ డిస్క్రైబ్ కమాండ్ ఏంటంటే ఓన్లీ ఇక్కడ నార్మల్గా ఇంటీజర్ వాల్యూస్ కానీ ఫ్లోటింగ్ వాల్యూస్నే ఇక్కడ మనకి డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ చూడండి ఓన్లీ టోటల్ బిల్లు, టిప్స్, సైజు. ఓకే, ఏంటంటే మన డిస్క్రిప్ట్ వాల్యూస్ కాబట్టి ఈ డిస్క్రిప్ట్ వాల్యూస్నే మనకి ఇక్కడ డిస్క్రైబ్ చేస్తుంది. ఓకే, నార్మల్గా ఇవి ఏంటంటే నార్మల్గా ఇన్ని ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తెలియాలంటే మనం ఏంటంటే ఈ డిస్క్రైబ్ కమాండ్ అనేది మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను స్కాటర్ ప్లాట్ చేయాలంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటా నాకు ఆల్రెడీ 244 రోస్ అండ్ 7 కాలమ్స్ ఉన్నాయి. దానిలో నేను ఏంటంటే ఓన్లీ టోటల్ బిల్ అండ్ టిప్స్ అనేవి యూస్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే ఈ కాలం యూస్ చేసుకుని నేను స్కాటర్ ప్లాట్ అనేది చేయాలి. ఈ టూ కాలమ్స్ టోటల్ బిల్లు అండ్ టిప్స్ ఈ టూ యూస్ చేసుకుని నేను స్కాటర్ ప్లాట్ చేయాలంటే సిన్స్ వచ్చేసి నా సీబోర్న్ ప్యాకేజ్ డాట్ స్కాటర్ ప్లాట్ ఇక్కడ నేను అక్కడ ఏపీఐని యాక్సెస్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే టోటల్ బిల్లు టిప్స్ నేను పాస్ చేస్తున్నాను. డైరెక్ట్గా ఏంటంటే ఆ ఒక డేటాని యూస్ చేసుకొని కంప్లీట్గా మనం స్కాటర్ ప్లాట్ ఏంటంటే డాట్స్ వైజ్గా మనం డిస్ప్లే చేస్తాం. ఈ బిల్కి వచ్చేసి ఎంత టిప్ ఇచ్చారు అదే ఆటోమేటిక్గా ఏంటంటే ఈ డాట్స్ ఫార్మాట్లో స్కాటర్ ప్లాట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బార్ ప్లాట్. ఆల్రెడీ మనం ఇనిషియల్గా బార్ ప్లాట్ చూసాం అంటే ఈచ్ టోటల్ బిల్ అప్పుడు మనకి ఎంత టిప్ ఉంది. ఇదేంటంటే బార్స్లో మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ ఏంటంటే 244 శాంపుల్స్ ఉన్నాయి కాబట్టి ఏంటంటే మనకి ఈ వేలో డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా బార్ చార్ట్ ఎలా డిస్ప్లే అవుతుందో చూసాం కదా అదే అలాగే ఏంటంటే టిప్స్ అను టోటల్ బిల్ యూజ్ చేసుకుని నేను ఏంటంటే ఇక్కడ బార్స్ వైజ్గా డిస్ప్లే చేస్తుంది బార్ చార్ట్. ఇక్కడ ఏంటంటే ఉన్న ఎగ్జిస్టింగ్ డేటా నుంచి నేను డిస్ప్లే చేస్తున్నాను. ఇక్కడ నేను నార్మల్గా న్యూ డేటాని ఏమి యూజ్ చేయట్లేదు అనమాట ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఓన్లీ నేను బాక్స్ ప్లాట్ డిస్ప్లే చేయాలి టోటల్ బిల్ యూస్ చేసుకొని. ఓకే, నార్మల్గా నేను ఈ సీబోర్న్ ప్యాకేజ్ ఎందుకు తీసుకున్నాను అంటే మీకు అవుట్లేయర్స్ని చూపించడం కోసం నేను ఈ సీబోర్న్ ప్యాకేజ్ అనేది తీసుకున్నాను. ఓకే, ఇక్కడ ఏంటంటే మినిమం వాల్యూ, మ్యాక్సిమం వాల్యూ, Q1, Q2, Q3 ఉన్నాయి కదా. నార్మల్గా ఇవన్నీ డిస్ప్లే అవుతుంది. అండ్ ఆల్సో ఏంటంటే అవుట్లేయర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మోర్ దాన్ 40 టోటల్ బిల్ ఉంటే ఏంటంటే అవుట్లేయర్స్గా ట్రీట్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ బాక్స్ ప్లాట్ ఆటోమేటిక్గా ఈ మ్యాక్స్ వాల్యూ, మిన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తుంది యాజ్ పర్ ఈ ఫార్ములా. Q3 ప్లస్ 1.5 IQR, Q3 మైనస్ Q1 వేస్తుంది. డైరెక్ట్గా ఏంటంటే మ్యాక్స్ వాల్యూ, మినిమం వాల్యూ క్యాలిక్యులేట్ అయితే మ్యాక్స్ వాల్యూ వాళ్ళు ఏంటంటే 40 ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ బిల్ వచ్చేసి 50 అయిందనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే అవి అవుట్లేయర్స్గా ట్రీట్ చేస్తాయి. ఈ అవుట్లేయర్స్ ఏంటంటే మనము నెక్స్ట్ ML కాన్సెప్ట్స్లో మనం యూస్ చేసుకుంటాము. ఈ అవుట్లేయర్స్ని నెక్స్ట్ వితిన్ ద మ్యాక్స్ రేంజ్కి తీసుకొని రావాలంటే ఇక్కడ మూవ్ చేయాలంటే ఏంటంటే కొన్ని మెథడ్స్ యూజ్ చేసుకొని, కొన్ని డేటా మెథడ్స్ యూజ్ చేసుకొని మనం ఇక్కడ మూవ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ బాక్స్ ప్లాట్ అనేది మనం అలా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ యూస్ చేసుకుని ఏంటంటే మనం అవుట్లేయర్స్ని కూడా మనం ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం డాట్స్ ద్వారా అనేసి నేను ఇక్కడ మెన్షన్ చేశాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే బాక్స్ ప్లాట్ వచ్చేసి ఏంటంటే టూ టోటల్ బిల్లు ఇక్కడ వచ్చేసి సెక్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేల్కి ఫీమేల్కి రిలేషన్ ఎలా ఉందో మనం ఇక్కడ డిస్ప్లే చేస్తుంది టోటల్ బిల్. ఫర్ ఎగ్జాంపుల్ మేల్స్ వచ్చేసి ఎక్కువ బిల్ మీరు టోటల్ బిల్ అనేది పే చేశారనుకోండి, ఆ టైంలో ఏంటంటే మనకి ఇక్కడ డిఫరెన్స్ అనేది చూస్తుంది. ఫీమేల్స్ వచ్చేసి లెస్ బిల్లే మ్యాక్సిమం పే చేశారు 30 వరకు. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే అవుట్లేయర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ నార్మల్ కంపారిజన్ ఏంటంటే ఈ బాక్స్ ప్లాట్ వచ్చేసి టోటల్ బిల్కి ఫీమేల్ మెయిల్ ఎలా వాళ్ళు స్పెండ్ చేశారు ఒక బాక్స్ ప్లాట్లో ఎలా మనం డిస్ప్లే చేసాము రెండింటినే మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ వచ్చేసి జాయింట్ ప్లాట్. ఓకే, ఇక్కడ జాయింట్ ప్లాట్లు ఏంటంటే మనకి ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ వచ్చేసి టిప్స్, ఇక్కడ ఏంటంటే టోటల్ బిల్లు టిప్సే పాస్ చేస్తున్నాం. నెక్స్ట్ కైండ్ వచ్చేసి రిగ్రెషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే వన్ ఆఫ్ ద లీనియర్ రిగ్రెషన్ అనేది మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ అనేది నెక్స్ట్ మనం డిస్కస్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే మనం ఓన్లీ ప్లాట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ నార్మల్గా వచ్చేసి టోటల్ బిల్లు టిప్స్కి స్కాటర్ ప్లాట్ ఆల్రెడీ మనం ఇక్కడ చూసాం స్కాటర్ ప్లాట్ ఎలా ఉందో. సేమ్ ఇక్కడ స్కాటర్ ప్లాట్, ఆ స్కాటర్ ప్లాట్ ఇక్కడ ఉంది అవైలబుల్. ఇక్కడ జాయింట్ ప్లాట్లు ఏంటంటే స్కాటర్ ప్లాట్ ఉంది అండ్ ఆల్సో లీనియర్ రిగ్రెషన్
ఈక్వేషన్ ఉందనమాట, వై ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి. ఇలా ఇది కూడా మనకి ఎక్స్ట్రాగా డిస్ప్లే చేస్తుంది జాయింట్ ప్లాట్ అనేది. ఓకే, ఇక్కడ లీనియర్ రిగ్రెషన్ కూడా డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ ఏంటంటే టోటల్ బిల్కి ఎలా హిస్టోగ్రామ్ ఎలా ఉంది, నెక్స్ట్ దాని యొక్క లైన్ కూడా ఇక్కడ చూపిస్తుంది. అలాగే ఏంటంటే టిప్స్కి హిస్టోగ్రామ్ ఎలా ఉంది, దాని యొక్క లైన్, ఈ రెండు కంబైన్ చేస్తే మనకి ఎలా వ్యూయింగ్ అనేది ఎలా ఉంది అనేసి మనకి ఇక్కడ ఈ జాయింట్ ప్లాట్లో అనేది మనకి విజిబుల్ ఉంది. మనకి ఇక్కడ స్కాటర్ ప్లాట్నే విజిబుల్ ఉంటుంది. నెక్స్ట్ రిగ్రెషన్, ఇక్కడ ఈచ్ అండ్ ఇండివిజువల్ టోటల్ బిల్కి హిస్టోగ్రామ్ ఎలా ఉంది, నెక్స్ట్ టిప్స్కి ఎలా ఉంది, ఈ జాయింట్ ప్లాట్లో ఇంత ఇన్ఫర్మేషన్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డిస్క్ ప్లాట్. ఓకే, ఈ డిస్క్ ప్లాట్ ఏంటంటే హిస్టోగ్రామ్ అని ఒక ఎక్స్ట్రా ఒక లైన్ అనేది ఎక్స్ట్రాగా కూడా డిస్ప్లే అవుతుంది ఇక్కడ సీబోర్న్ ప్యాకేజ్లో. నార్మల్గా హిస్టోగ్రామ్ అనేది ఓన్లీ ఈ యొక్క బ్లూ వచ్చేసి ఈ ఫార్మాట్లో ఉంటుంది హిస్టోగ్రామ్. ఈ హిస్టోగ్రామ్కి అడిషనల్గా ఒక సైన్ వేవ్ కూడా, నార్మల్గా ఒక వేవ్ కూడా అడిషనల్గా యాడ్ అవుతుంది ఈ సీబోర్న్. ఎగ్జిస్టింగ్ సీబోర్న్ ప్యాకేజ్లో ఏంటంటే నార్మల్గా హిస్టోగ్రాము అడిషనల్గా వన్ మోర్ లైన్ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో. థ్యాంక్ యూ.